హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ ఈరోజు మనము హైదరాబాద్ వెడ్డింగ్ స్పెషల్ గా ఉండే మిర్చి సలాండ్ రెసిపీని చూడబోతున్నాము దీని టేస్ట్ అయితే కొద్దిగా పుల్లగా కొద్దిగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది బిర్యానీ వెజ్ పులావ్ గీ రైస్ జీరా రైస్ చపాతి పుల్కా రోటీ పూరి అన్నిటికి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు ఇంకా లేదు చేయకుండా మనము రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దానికోసం ముందుగా ఫ్లేమ్ మీద పెనం పెట్టేసి హాఫ్ కప్ వేరుశనగ గుళ్ళని యాడ్ చేసుకొని ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేటు ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అవ్వడానికి వదిలేసేయండి తర్వాత అదే పెనం పైన వన్ బై ఫోర్త్ కప్ ధనియా విత్తనాలను యాడ్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక అందులోనే మనము వన్ బై ఫోర్త్ కప్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్ దాకా గసగసాలను యాడ్ చేసుకొని ఇవి మనము చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇవి చిట్టపటలాడిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి కూల్ అవ్వడానికి వదిలేసేయండి తర్వాత అదే పెనం పైన మనము కొబ్బరి పీసెస్ కానీ యాడ్ చేసుకొని ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా కూల్ అవ్వడానికి వదిలేసేయండి ఫ్రై చేసినవని రూమ్ టెంపరేచర్కి వచ్చాక అందులో వేరుశనగ విత్తనాలు పైన తోలును రిమూవ్ చేసుకొని వీటన్నిటిని మనము మిక్సర్ గ్లైండర్లో యాడ్ చేసుకుందాం అందులో ఒక పది వెల్లుల్లిపాయలు ఒక నాలుగు అల్లం ముక్కలు హాఫ్ టీ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము ఇది ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కార పొడి రుచికి సరిపడా ఉప్పు పులుపు కోసం వన్ టేబుల్ స్పూన్ దాకా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని దీన్ని కలుపుకుందాము కలుపుకుంటే మనకు మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది తర్వాత మనము బజ్జి మిరపకాయలను తీసుకుందాము ఇవి అయితే కారం తక్కువగా ఉంటాయి దీన్ని తీసుకొని నిలువుగా మనము ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకుందాము అన్నిటిని ఇదే విధంగా కట్ చేసి అందులో ఉన్న విత్తనాలను కూడా మనము రిమూవ్ చేసుకుందాము ఈ విధంగా అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పేస్ట్ అందులో మనము స్టఫ్ చేసుకుందాము స్టఫ్ చేశాక పైన ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కూడా రిమూవ్ చేసేసుకోండి ఇదే విధంగా మనము అన్నిటినీ స్టఫ్ చేసుకుందాము ఒకవేళ మీ దగ్గర బజ్జి మిరపకాయలు లేకపోతే ఇంట్లో కారం తక్కువ ఉన్న మిరపకాయలు ఉంటే కూడా మీరు ఈ గ్రేవీ ప్రిపరేషన్కి యూస్ చేసుకోవచ్చు ఇలా అన్ని స్టఫింగ్ అనేవి మనం చేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ ఏమైనా మిగిలితే గ్రేవీ కోసం వాడుకుందాము తర్వాత ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని పొడుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఇది సాఫ్ట్గా అయ్యాక దీన్ని ఒక ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అయ్యాక బిండర్జార్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లో నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో బిర్యానీ ఆకు లవంగా చెక్క ఇలాచి షాహిజీరాన్ని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిపోయాక ఆల్రెడీ స్టఫ్ చేసుకున్న మిరపకాయలు ఆయిల్లో ఎంత అయితే ఫ్రై చేయగలమో అన్నీ మనము యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము ఒక ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని మనము ఫ్రై చేసుకుందాము ఈ రెండు వైపులా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మిగతావి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనము ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లోనే మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అలాగే మసాలా పేస్ట్ మిగిలింది కదా ఆ మసాలా పేస్ట్ కూడా మనము ఇందులో గ్రేవీ కోసం యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని కలుపుకొని ఒక మూడు నిమిషాల దాకా మనము కుక్ చేసుకుందాము తర్వాత ఇందులో వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎర్రకార పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుందాము ఇది మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు ఆయిల్ యూజ్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకుందాము ఆయిల్ అనేది మనకు ఇలా పైకి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుందాము ఈ మిర్చికా సారంలో చింతపండు వేస్తే రుచి చాలా బాగుంటుంది దానికోసం రెండు టేబుల్ స్పూన్ల దాకా చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని కలుపుకుందాము కలుపుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాల దాకా మనము కుక్ చేసుకుందాము ఇలా మంచిగా మరుగుతున్న టైంలో ఆల్రెడీ స్టఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న మిర్చీలను కూడా మనము ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత మనము లిడ్ అనేది క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే మనము ఒక సెవెన్ మినిట్స్ దాకా కుక్ చేసుకుందాము సెవెన్ మినిట్స్ అయ్యాక చూడండి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిపడింది మనకు తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులను కూడా యాడ్ చేసుకుందాము చూడండి కన్సిస్టెన్సీ అయితే మనకు ఈ విధంగా ఉంది చల్లారాక ఇది కాస్త గట్టి పడుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈ మిర్చి కాసాలను మనకు త్రీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది దీన్ని వెజ్ పులావ్ బిర్యానీ చపాతీ పుల్కా పూరి ఎటువంటితోనైనా మనము సర్వ్ చేసుకోవచ్చు ఈవెన్ రైస్తో కూడా చాలా బాగుంటుంది ఈ మిర్చి కాసాలన్నీ ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీరు పక్కాగా దీని టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్